రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మా నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి 100 రోజులైనటువంటి సందర్భం. ఈ 100 రోజుల పరిపాలనా కాలంలో బహుశా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రిని చేపట్టలేనటువంటి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా దాదాపుగా 80% పై చిలుకు అతి క్లిష్టమైనటువంటివి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి, ప్రజల యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఆయన భావిస్తూ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు బాగాలేకపోయినప్పటికీ కూడాను అన్ని హామీలను అమలు జరపడానికి చట్టబద్ధంగా ప్రజల ముందుకు తీసుకురావడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేయడమే కాకుండా ప్రజలకు అందించే విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూపించినటువంటి పథకాలు అమ్మఒడి కానివ్వండి, లేకపోతే మరి రైతు భరోసా కానివ్వండి, లేకపోతే మరి అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విషయంలో కానివ్వండి, అన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటితో పాటుగానే ప్రజలకి వారి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ దిశగా కూడా ఒక అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటుగానే కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి సామాజిక వర్గాల వారికి మరి నేతనలకు కానివ్వండి, టైలరింగ్ మీద ఆధారపడి జీవించేటువంటి కానీ, గొర్రెల కాపర్లకు సంబంధించి కానివ్వండి, మరి వారికి వ్యక్తిగతంగా ఉపయోగపడే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపే విషయంలో, మరి ఆటో డ్రైవర్స్కి 10,000 రూపాయలు, టైలర్కి 10,000 రూపాయలు, ఈ విధంగా అన్ని రకాల అమలు జరిపే కాకుండా మన ప్రాంతంతో లింక్ అప్ అయినటువంటి ఫిషరీస్ సెక్టర్కి సంబంధించి మరి క్రాప్ హాలిడే టైం బ్యాన్ పీరియడ్ అంటారు, 45 రోజులు. ఆ బ్యాన్ పీరియడ్ టైంలో మనిషికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా కూడాను మరి జీవో ఇష్యూ చేయడం కూడా జరిగింది. మెకనైజ్డ్ బోట్స్ డీజిల్ సబ్సిడీ, గతంలో ఏంటంటే ఈ నెలలో డీజిల్ కొట్టించుకుంటే దాని సబ్సిడీ డబ్బులు 1 సంవత్సరం వరకు కూడా వచ్చే పరిస్థితులు ఉండే కాదు. మేము మొత్తం మనం వెరిఫై చేసి ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం రావాల్సిన డబ్బులు కూడా పెండింగ్ ఉన్నాయి, సబ్సిడీ డబ్బులు. అది ఎందుకు ఇస్తారంటే ఆ ఇండస్ట్రీ ఒడిదుడుకులతో ఉంటుంది కాబట్టి. ఫిషింగ్ ఇండస్ట్రీ ప్రభుత్వ పరంగా సేల్స్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వటం వలన కొంత వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఆ ఇండస్ట్రీని బ్రతికించాలనే ఆలోచనతో ఆ సబ్సిడీ ఇస్తుంటారు. అట్లాంటిది గడిచిన సంవత్సరాల టైంలో 2 సంవత్సరాల కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికి కూడా. అలాంటి దాన్ని డీజిల్ సబ్సిడీ లీటర్కి 6 రూపాయలు ఉంటాయి, ఇదివరకు లీటర్ కొట్టించుకుంటే ఓటు వాళ్ళు 6 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, దాన్ని 9 రూపాయలు చేయడం జరిగింది. 9 రూపాయలు సబ్సిడీ ఇవ్వటమే కాకుండా నువ్వు ఏ రోజైతే డీజిల్ కొట్టించుకుంటావో కట్టించుకున్న మరుక్షణమే ఆయన అకౌంట్లోకి ఆ సబ్సిడీ డబ్బులు మొత్తం ఆయన అకౌంట్లో జమ అవుతాయి. ఇదివరకులాగా నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉండే అవసరం లేదు. ఏ రోజు కొట్టించుకుంటే ఆ రోజు, ఎందుకంటే వాళ్ళ అవసరం కోసం ఆదుకోవటానికి ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటు అది, దాన్ని ఆ టైంలో ఇస్తేనే వాళ్ళకి ఉపయోగపడింది. కానీ ఇవాళ డీజిల్ కొట్టించుకునే సంవత్సరం తరలిస్తానంటే దాని వాళ్ళకి అది ఉపయోగం లేదు. సో అందువల్ల ఏ రోజు కొట్టించుకుంటే ఆ రోజు ఆ సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించడానికి ఎందుకు వచ్చిన ఈ ప్రస్తావన, గడచిన 5 సంవత్సరాల్లో ఒక పేదవాడికి రేషన్ కార్డు లేదంటే ఒక వృద్ధుడికి వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ చేయించడానికి కూడా లంచమే, రేషన్ కార్డు శాంక్షన్ చేయాలంటే 5,000 రూపాయలు లంచం, ఒక పేదవాడికి 1,000 రూపాయలు పెన్షన్ శాంక్షన్ చేయాలంటే 3,000 రూపాయలు లంచం. ఆ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి భారీ స్థాయిలో ప్రాజెక్టుల వరకు కూడాను ఇసుక లేదు, మట్టి లేదు, ఏది ప్రకృతి ప్రసాదించిన వరాలన్నిటి కూడా అతిథులు కాదు మా అవినీతికి అని చెప్పేసి అని వాళ్ళు నిర్ణయం చేసినట్టు పరిస్థితులు ఉన్నాయి. ఆ అవినీతి వరవడికి కట్టవేయటమే కాకుండా అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతో లోకాయుక్తను కూడాను చట్టబద్ధ రూపం కల్పించడం జరిగింది. అలాగే బీసీ కులాల మధ్య
ఉన్నటువంటి కులాల మధ్య ఉన్నటువంటి రిజర్వేషన్స్ కానివ్వండి, లేదంటే ఇతరత్ర సమస్యలు పరిష్కారం చేయడానికి చట్టబద్ధత కలిగినటువంటి శాశ్వతమైనటువంటి బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు 100 రోజులలోపే తీసుకుని అమలులోకి తీసుకురావడానికి చట్టబద్ధత కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఘంటాపథం ఒప్పుకుంటున్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ వరుణుడు కూడా కరుణించి, మరి ఇదివరకు 5 సంవత్సరాలు వరద అనేటువంటిది లేదు, నీరు కోసం రైతులు అల్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవాళ వారం రోజులకోసారి వరదలు వచ్చే పరిస్థితి ఉంది. ఇదివరకు అన్నారు మన ఇక్కడ సందర్భంలో మాకు చర్చ వచ్చింది. నాయుడు గారు కవలపిల్లలు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రకృతి వరుణుడు కవలపిల్లలు, కరువు చంద్రబాబు నాయుడు గారు కవలపిల్లలు, వరుణుడును రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కవలపిల్లలు. సో ఆ కవలపిల్లలు మళ్ళీ కరుణించి ఇవాళ రైతులందరూ కూడా పొలాలు కూడా సస్యశాలనం ఉండే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో 5 సంవత్సరాలే కాకుండా గడిచి వచ్చేటువంటి కాలం మొత్తం కూడాను సంక్షేమ కార్యక్రమాలతోటి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఉండాలని చెప్పి ఆ దిశగా భగవంతుని ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.